హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు ఐవీ రెసిపీస్ ఇవాల్టీ స్పెషల్ వెజ్ ఫ్రైడ్ రైస్ సోయా సాస్ వెనిగర్ లేకపోయినా సరే కేవలం ఇంట్లో ఉన్న వాటితోనే ఈ ఫ్రైడ్ రైస్ని మనం చాలా రుచికరంగా తయారు చేసుకోవచ్చు ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో చేసినట్టు కాకుండా బంతి భోజనాల్లో వడ్డించడానికి వంట వాళ్ళు చేస్తారు కదా ఫ్రైడ్ రైస్ని ఆ ప్రాసెస్లో ఈరోజు మీకు చేసి చూపించబోతున్నాను టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి తప్పకుండా చూడండి ముందుగా ఒక పావు కేజీ బాస్మతి రైస్ని పావు గంట పాటు నానబెట్టిన తర్వాత స్టవ్ మీద పెట్టి రైస్లా వండుకోవాలి ఈ రైస్ మొత్తం కుక్ అయిపోవాలండి ఒక నైంటీ పర్సెంట్ పైన కుక్ అయిన తర్వాత గంజి మొత్తం వాచ్ చేసుకుని అన్నాన్ని పైన మూత పెట్టేసి పక్కన పెట్టుకుని ఉంచుకోవాలి మనం ఫ్రైడ్ రైస్ చేసేసరికి ఇది కాస్త చల్లారుతుంది కరెక్ట్గా ఉంటుంది ఫ్రైడ్ రైస్ చేయడానికి ఎప్పుడైనా వెడల్పుగా ఉన్న మూకుడు లాంటిది అయితే బాగుంటుందండి నాలుగు స్పూన్ల ఆయిల్ వేసుకుని వేడెక్కిన తర్వాత ఒక కప్పు క్యాబేజీ ముక్కలు కప్పుకి కొంచెం తక్కువ క్యారెట్ ముక్కలు నాలుగు పచ్చిమిరపకాయలని కట్ చేసి వేసి హై ఫ్లేమ్లోనే బాగా వేపుకోవాలి ఫ్లేమ్ తగ్గించకూడదండి హై ఫ్లేమ్లో వేగితేనే ఇవి చక్కగా వేగుతాయి మగ్గకూడదు వేగాలి ఇవి కొంచెం వేగిన తర్వాత కొద్దిగా కరివేపాకు ఒక స్పూన్ నెయ్యి నెయ్యి కంపల్సరీ వేయాలండి దీనివల్లే దీని టేస్ట్ అనేది బాగుంటుంది ఒక స్పూన్ ఫుల్గా నెయ్యి వేసి హై ఫ్లేమ్లోనే ఇవన్నీ బాగా వేగే వరకు వేపుకోవాలి అలాగని కలర్ మారి మాడిపోకూడదండి ఇవి వేగి కలర్ చేంజ్ అవుతున్నాయి అనిపించేంత వరకు వేపుకోవాలి రైస్ వేసేటప్పుడు మాత్రమే లో ఫ్లేమ్లో పెట్టుకుని ముందుగా ఉడికించి పెట్టుకున్న అన్నాన్ని మొత్తం ఇందులో వేసేసుకోవాలి అడుగున ఉన్న క్యాబేజు క్యారెట్ మాడిపోకుండా ఉండడం కోసం ఒకసారి పైనుంచి కిందకి కలుపుకోవాలి ఇక రైస్లో వేయాల్సినవన్నీ ఇక మనం వేసేసుకుందాం ముందుగా సరిపడా ఉప్పు వేసుకోవాలి ఒక స్పూన్ ధనియాల పొడి పావు స్పూన్ జీలకర్ర పొడి పావు స్పూన్ గరం మసాలా పావు స్పూన్ మిరియాల పొడి అలాగే పావు స్పూన్ పసుపు ఇంతేనండి ఇందులో వేయాల్సినవి ఇక దీన్ని మొత్తం రైస్తో పాటు కలిసేటట్టు బాగా కలుపుకోవాలి మంటని హై ఫ్లేమ్లో పెట్టుకుని ఇవన్నీ బాగా కలిసేటట్టు కలుపుకోవాలి ఇలా గరిటతో కన్నా కూడా ఈ విధంగా కలుపుకుంటే రైస్ మొత్తం బాగా కలుస్తుంది చివరిగా ఒకసారి ఉప్పు కారం చెక్ చేసుకోవాలి కారం సరిపోకపోతే ఇంకాస్త మిరియాల పొడి వేసుకోవచ్చు చివరిగా తరిగిన కొత్తిమీరని వేసి ఒక నిమ్మకాయని పిండుకోవాలండి మనం తిని పులుపుకి అనుగుణంగా సరిపడా నిమ్మరసాన్ని పిండుకొని చివరిగా మొత్తం అంతా కలిసేటట్టు ఒక్కసారి కలుపుకుంటే వేడి వేడి ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయిందండి ఇక్కడ మీకు బాస్మతి రైస్తో చేసి చూపించాను కదా అలా కాకుండా మనం రెగ్యులర్గా ఇంట్లో వాడుకునే రైస్తో కూడా ఈ ఫ్రైడ్ రైస్ చాలా బాగుంటుంది చివరిగా ఒక నిమ్మబద్ద కొన్ని ఉల్లిపాయ ముక్కలతో సర్వ్ చేసుకోవడమే మీకు ఈ ప్రాసెస్లో ఫ్రైడ్ రైస్ చేయడం నచ్చినట్టయితే తప్పకుండా ట్రై చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్